శంషాబాద్ లో ఏబీవీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ కు వెళ్లే ప్రధాన రహదారిలో ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు. దాదాపు 2000 మంది కాలేజ్ స్టూడెంట్స్ రోడ్డుపై బైఠాయించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వ దిష్టి బొమ్మను ఏబీవీపీ నాయకులు దగ్ధం చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.